నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందన్న హోంమంత్రి సుచరిత. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రభుత్వం అరెస్టు చేయించలేదని స్పష్టం. విజ్ఞాన మందిరంలో బాలల న్యాయసేవా శిబిరం. బాలల హక్కులు, సంక్షేమం కోసం డిఎల్ఎస్ఏ కృషి చేస్తుందన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ. అమరావతి కోసం ఆగని ఆందోళనలు. ఆయా గ్రామాల్లో ధర్నాలు, దీక్షలు, వినూత్న నిరసనలు. ముగిసిన విజ్ఞాన నిర్లోత్సవ వేడుకలు. విద్యార్థులకు స్వతంత్ర ఆలోచనలు అవసరమన్న సినీ ఆర్టిస్ట్ ప్రదీప్. పిల్లల పండుగ బాలోత్సవం ప్రారంభించిన హోంమంత్రి సుచరిత. విద్యార్థులలో సుహృద్భావ పోటీ తత్వాన్ని పెంచాలని సూచన. కన్నుల పండుగగా ఆర్వీఆర్ కళాశాల వార్షికోత్సవం. అధునాతన సాంకేతిక పరిశోధనలతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు సాధించుకోవాలన్న మార్గదర్శి ఎండి శైలజ కిరణ్, డైరెక్టర్ బాబీ. భారతీయ విద్యాభవన్లో డాగ్ షో. అలరించిన సునకాల విన్యాసాలు. గెలుపొందిన డాగ్ ఓనర్స్ కు బహుమతుల ప్రదానం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం అరెస్ట్ చేయించలేదని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని, విశాఖలో ప్రజలు ఆయనను అడ్డుకున్నారని చెప్పారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రజలు గోబ్యాక్ చంద్రబాబు నాయుడు అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డగించేటువంటి క్రమంలో డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే, మీరు కొద్దిసేపు ఉండండి, మేము అదంతా క్లియర్ చేశాక పంపిస్తామన్నారు. కానీ ఆయన రాజకీయ లబ్ధి పొందడానికి అన్నట్లు ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన వెనక్కి పంపించడం జరిగింది. విచారణ వేస్తేనేమో కక్ష సాధింపంటారు, లేకపోతేనేమో మీరు యాక్షన్ తీసుకోండి అంటారు. ఏది చేయాలి అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు గోపింగ్ అయి ఉందండి, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తారు. విచారణ పూర్తవ్వాలి కదా ముందు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి బీజేపీ నేతలు తీసుకువెళ్లారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ప్రమాదం ఏర్పడే రీతిలో ప్రస్తుత పరిస్థితి ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేవలం వ్యాఖ్యలకే ఘర్షణ పరిమితం అవ్వాలి తప్ప ఒకరినొకరు రోడ్డుపై ఆపుకునే పరిస్థితులు రాకూడదని తెలిపారు. రాష్ట్రంలో ఘర్షణపూరిత రాజకీయ వాతావరణం నెలకొన్న పరిస్థితి, అది మా తరఫు నుంచి కూడా నేను చెప్పాను. ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరూ కూడా మరి ఘర్షణ వైఖరిని అవలంబిస్తూ ఒకరిపై మరొకరు ప్రజాప్రతినిధుల్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానివలన ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఈ రకంగా శాంతి భద్రతలకు కూడా ప్రమాదం అయ్యే రీతిలో ఇక్కడ డెవలప్ అవుతున్నాయని. సో కాబట్టి అందరినీ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయాలు ఉండాలి తప్పితే, ఘర్షణ అన్నది వ్యాఖ్యలకు పరిమితం కావాలి తప్పితే, రోడ్ల మీదకు వచ్చి ఒకరినొకరు ఆపుకునేటువంటి పరిస్థితి రాకూడదని. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బాల న్యాయ సేవల శిబిరం నిర్వహించారు. శారీరక మానసిక దివ్యాంగులకు చేయూత ఉపకరణాలు పంపిణీ చేశారు. శారీరక మానసిక దివ్యాంగ బాలలు, అభాగ్యుల హక్కులు, సంక్షేమం కోసం న్యాయ సేవాధికార సంస్థ తమ వంతు చేతనందిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ అన్నారు. అందుకు వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల భాగస్వామ్యమై వారి ఉన్నతికి దోహదపడతాయన్నారు. ఇందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు గురుతర బాధ్యత అందించడం అభినందనీయమన్నారు. అందులో వినికిడి లోపం కలవారు, మానసిక రుగ్మతలు, మనోవైకల్యమున్న వారందరికీ నల్సా చట్టం ప్రకారం చేయూత, సంక్షేమ న్యాయ సేవలను అందించేందుకు అందరూ సహకరించాలని హరిహరనాథ శర్మ కోరారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తేజవతి, బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన న్యాయ సేవల శిబిరంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగులైన బాలలు, విద్యార్థులకు చేయూత ఉపకరణాలు అందించారు. వివిధ సంక్షేమ సేవల అందచేతతో కూడిన స్టాల్స్ ను అందుబాటులో ఉంచారు. ఏమేమి సేవలు ఉన్నాయి, లేకపోతే అసలు ఎక్కడ వాళ్ళు సంప్రదించాలి, అసలు న్యాయ సేవాధికార సంస్థ ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి అంటే మరి బ్రెయిలీ లిపిలో రాస్తే మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా బ్రెయిలీ లిపిలో పోస్టర్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ న్యాయ సేవల గురించి ఈ పేపర్ ఒకసారి చూస్తే తెల్ల పేపర్ లాగా ఉంటుంది, ఏమీ ఉండదు. దాంట్లో చుక్కలు 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 జస్ట్ ఒక హోల్స్ లాగా ఉంటాయి. ఆ హోల్స్ లాగా ఉన్నటువంటి చుక్కల మీద ఒక చేయి పెట్టి ఆ చేతి కదలికల ద్వారా ఎలాంటి అక్షరాలు ఉన్నాయని కనుక్కొని ఆ చదవగలగడం అనేటువంటిది అతని గొప్పతనం. ఆ చదివే విధంగా దాన్ని ఆ లిపిని తయారు చేసేవారు మరి ఆ బ్రెయిలీ వారే ఎంత గొప్పతనం. ఇవన్నీ చాలా దృష్టిలో పెట్టుకోవాలి. న్యాయ సేవాధికార సంస్థకి సంబంధించిన పిఎల్వీలు, ప్యానల్ లాయర్లు, అదేవిధంగా క్రాఫ్ట్, లక్ష్మణ్ బచావ ఆందోళన్, ఇతర ఎన్జిఓలు వీరందరూ కూడా కొన్ని నెలల పాటు ప్రతి ప్రాంతానికి వెళ్ళి కొన్ని ఒక టెరిటరీ నిర్ణయించుకుని కొన్ని గ్రామాలు నిర్ణయించుకుని ఆ ప్రాంతాలకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ రెండు స్కీమ్స్కి సంబంధించి, బాలలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి, వాళ్ళ ఇళ్ళలో ఎవరన్నా ఉన్నారా, ఉంటే కనుక ప్రాథమిక హక్కులు రాజ్యాంగాల్లో వచ్చిన కానీ చట్టంలో ఉన్న హక్కుల గురించి కానీ వారికి తెలియచేయడం మాత్రమే కాకుండా వారు వాటి ఫలాలను అందుకోవడం కోసం చేసిన ప్రయత్నంగానే పాటి బండ్ల సీతారామయ్య హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహించారు. రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత డోలు కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. గతంలో పాఠశాలల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారని, నేడు కార్పొరేట్ పాఠశాలల్లో కేవలం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివలన విద్యార్థులు మానసికంగా ఎదగడం లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. బాలోత్సవం పిల్లల పండుగలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం వలన పండుగ వాతావరణం నెలకొంది. వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. పిల్లల పండుగను మంత్రి సుచరిత ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్నారుల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి కళలను వెలికి తీసే విధంగా చాలా చక్కని కార్యక్రమం ఇది. మరి ఎవరైతే పిల్లలు కేవలం చదువుకోవడమే కాకుండా వాళ్ళలో ఎంతో కళలు దాగి ఉన్నాయి, వాటిని మనము సమాజానికి పరిచయం చేయాలి, వాళ్ళలో పోటీతత్వాన్ని పెంచాలి అనే విధంగా ఇక్కడ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా విద్యార్థులందరూ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంచుకుంటూ ఉన్నారు. ఇలాంటి పిల్లలను ప్రోత్సహించే విధంగా, కళలను ప్రోత్సహించే విధంగా ఇటువంటి అనేక కార్యక్రమాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులు విలువలతో అభివృద్ది చెందడంతో పాటు ప్రకృతిని రక్షించాలని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లాబు రత్తయ్య పేర్కొన్నారు. బాలబాలికలను పరిపక్వం చెందే విధంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ కోషెంట్ గ్రౌండ్ మీద జరుగుతుంది. అట్లానే సైకలాజికల్ స్ట్రెంగ్త్ వాడు ఓటమితే కానీ తెలియదు. ఓటమి తట్టుకోవటం ఎట్లానో, ఓటమితో ఫైట్ చేయటం ఎట్లానో. సో ఇది ఇందుకోసమని ఈ బాలోత్సవాలు ఎంత విరివిగా, ఎంత బాగా, ఎంత విస్తృతంగా నిర్వహిస్తే అంత మంచి జరుగుతుంది. సో అది అందుకని బాలోత్సవాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు నిర్వహిస్తున్నందుకు లక్ష్మీరావు గారికి, వారి కార్యవర్గ మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవం ఎంతో తోడ్పడుతుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. చిన్నారులకు మంచిని బోధించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. అందుకని జన విజ్ఞాన వేదిక బాధ్యతగా ఈ ఒత్తిడి తగ్గించడానికి పిల్లల్లో ఉన్న టాలెంట్స్ ని బయటికి తీసుకురావాలని అనేక జిల్లాల్లో బాలోత్సవాలు నిర్వహిస్తూ ఇప్పుడు గుంటూరులో కూడా మేము నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడు కూడా ఈ పోటీలు నిర్వహించాలని భావిస్తున్నాం. 24 అంశాల్లో ఈరోజు, రేపు ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు ఈరోజు ఇప్పటికి దాదాపు 2,500-3,000 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు. రేపు కూడా 3,000 మంది పాల్గొంటారు. మొత్తం 6,000 మంది పిల్లలు పాల్గొంటున్నారు. దీన్ని రాబోయే కాలంలో ఇంకా అనేక రకాలుగా మేము ఆలోచన చేసి కొత్త కొత్త కళారూపాలు కూడా ఇందులో మేము ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియదు. కార్యక్రమంలో నగర కమిషనర్ చల్ల అనురాధ, డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, అమరావతి బాలోత్సవ కన్వీనర్ పి మురళీకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిడాల కృష్ణమూర్తి,
సీతారామ హైస్కూల్ కరస్పాండెంట్ పి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. చౌడవరం ఆదివారం చేసి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం కళాశాల ఆవరణలో కన్నుల పండుగగా జరిగింది. ఈనాడు మార్గదర్శి హెడ్ శైలజా కిరణ్, సీనియర్ డైరెక్టర్ బాబీ అతిథులుగా హాజరయ్యారు. అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఆర్బీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యనందించడం అభినందనీయమని శైలజా కిరణ్ బాబీ అన్నారు. చౌడవరం ఆర్బీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం వార్షికోత్సవం జరిగింది. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యకులు రాయపాటి శ్రీనివాస్తో పాటు కళాశాల పాలకవర్గ ప్రముఖులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక విద్యా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం శైలజా కిరణ్ బాబీ మాట్లాడారు. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక విద్యను అందించి దేశ విదేశాల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆర్బీఆర్ బాట వేస్తుందన్నారు. ఇప్పుడు 1965 నుంచి స్టార్ట్ చేసిన ఈ సొసైటీ కింద దెర్ ఆర్ మోర్ దెన్ అ డజన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మన లేట్ రాయపాటి వెంకటరంగారావు గారు, జాగర్లమూడి చంద్రమౌళి గారు పెద్దలు, వాళ్ళు దయాహృదయంతో ఆ రోజున వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తోటి, వాళ్ళ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ తోటి ఈ ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే అయ్యి ఇన్ని కాలేజెస్ అయ్యి ఎన్నో వేల మందికి ఇక్కడ మంచి వెరీ క్వాలిటీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఫ్యాకల్టీ కూడా లాట్ ఆఫ్ పిహెచ్డీస్, డాక్టరేట్స్ ఉన్న ఫ్యాకల్టీస్ తోటి వెరీ గుడ్ ఎడ్యుకేషన్ విల్ బి అవైలబుల్ టు ద స్టూడెంట్స్. డెఫినెట్లీ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ఎన్రిచ్డ్ విత్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్. స్టూడెంట్స్లో ఎనర్జీ మామూలుగా లేదు, అంటే నిజంగా చాలా ప్రొఫెషనల్గా చేశారు డ్యాన్స్. కాలేజీ ఈవెంట్స్ అంటే యాన్యువల్ ఫంక్షన్స్ అంటే ఊరికే సరదాగా అట్లా అట్లా డ్యాన్సులు ఉంటాయి అనుకున్నది వెరీ ప్రొఫెషనల్గా ఉన్నాయి. వాళ్ళ చేసిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ వాళ్ళు చేసేలాగా చేసిన టీమ్కి, ప్రొఫెసర్స్కి అండ్ దాని వెనకాల ఉన్న డైరెక్టర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వెంకీమామ తర్వాత స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉందండి, టీమ్తో ఉన్నాను. దాని మధ్యలోనే రావడం జరిగింది. త్వరలోనే మోస్ట్లీ 10-15 డేస్లో ఏ హీరోతో చేస్తాను అనేది బయటికి అనౌన్స్మెంట్ వస్తుంది. రాజధాని అమరావతి గ్రామంలో మహిళల దీక్షలు 74వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరులో వినూత్నంగా సాగించిన దీక్షలకు తాడికొండ మహిళలు సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతి తరలింపును మానుకునేలా సీఎం జగన్కు సద్బుద్ది కల్పించాలని తండ్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి తాడికొండ తుళ్లూరు మహిళలు వినతిపత్రం సమర్పించారు. తుళ్లూరులో మహిళల దీక్షలు 74వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు వెనక్కి నడుస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. వారికి తాడికొండ మహిళలు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఒకటి పర్మనెంట్ సిస్టమ్ ఒకటి ఉంది, ఐఏఎస్ ఐపీఎస్. మీరు శాశ్వతంగా పరిపాలించే పాలకులు, మధ్యలో వస్తారు వేరే పాలకులు, ఆ పాలకులు చెప్పిన మాటలు విని మీరు పొరపాటున తప్పులు చేసి జైలు పోవద్దు. మీరు చేసే పనులన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, మీరు తప్పులు చేస్తున్నారు మేము అందరూ అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆడవాళ్ళందరూ
అందరినీ రోడ్లకి ఇచ్చిన అంత మంచి పరిపాలన ఇంత మట్టుకు ఎవరు ఇవ్వలేదండి. ఈ ఘనత ఒక్కటి మాత్రం మీకు దక్కిద్ది. నాయన జగన్మోహన్ రెడ్డి, ఒక్క విషయం ఆలకించు. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావో, ఆ నిర్ణయాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కటి ఆలోచించు నాయన. ఈరోజు మేమందరము తండ్రి మీ తండ్రి గారి దగ్గరకు వచ్చాము. మీ తండ్రి గారి దగ్గరకు వచ్చి వినతి పత్రం అందజేస్తేనన్నా మీ మనసు ఏమన్నా మారుతుందేమో. మరి తండ్రి అనే గౌరవం, తల్లి అనే గౌరవం, అక్క చెల్లెళ్ళు బిడ్డలు భార్య అనే గౌరవం ఏమన్నా ఒకరివన్నా ఉంటే ఈ ఒక్క విషయాన్ని ఒకరు చెవిలో దూర్చుకోను ఆయన జగన్మోహన్ రెడ్డి. పలకలూరు విజ్ఞాన మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన ముగింపు వేడుకల్లో సినీ ఆర్టిస్ట్ ప్రదీప్, ఇంటర్నేషనల్ అథ్లెట్ పూర్ణిమ పాల్గొని సందడి చేశారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు పలకలూరు విజ్ఞాన మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన నిరులోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకల్లో సినీ ఆర్టిస్ట్ ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అథ్లెట్ పూర్ణిమ, విజ్ఞాన విద్యాసంస్థల అధినేత లావురత్తయ్య, ఇతర అతిథులు పాల్గొని విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. నిరులోత్సవ వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. టెక్నో, కల్చరల్, స్పోర్ట్స్ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచి భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రయోగాలను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రదర్శించిన నైపుణ్యంపై అతిథులు ప్రశంసల జల్లు కురిపించారు. నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా విద్యావేత్తలు వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు కళలు, క్రీడల్లో సైతం రాణించి భారతదేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని వారు సూచించారు. కాలేజ్ లైఫ్ మనకి నాకు జీవితాన్ని నేర్పించింది విజ్ఞాన్ కాలేజ్. నేను చదివిన 4 ఏళ్ళలో బతకడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంటర్ వరకు మనం బెబ్బే క్యాండిడేట్, లాస్ట్ బెంచ్లో దాంకుని ఉండేవాళ్ళం. టీచర్ ఎక్కడైనా అడుగుతారేమో, ఏమైనా చేస్తారేమో అని దాటి ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే కుల మత భేదాలు లేకుండా చాలామంది ఉన్నారు ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళందరూ. ఒక్కొక్క లైఫ్ స్టైల్, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కథ ఉండేది, ఒక్కొక్క స్టోరీ ఉండేది. మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి రూముల్లో ఉంటూ ఒక పూట వండుకుంటూ రైస్ కర్రీస్ బయట నుంచి తెచ్చుకుంటూ అలా చదువుకున్న స్టూడెంట్స్ కూడా నా పక్కనే కూర్చున్నారు. నా పక్కనే స్పోర్ట్స్ బైక్లు, స్పోర్ట్స్ కార్లు వేసుకుని క్లాస్కి వచ్చేవాడు కూడా నాకు ఇచ్చాడు కూర్చునేవాడు. అంటే దట్స్ వాట్ ఎ కాలేజ్ మేక్స్. ఒక కాలేజ్ మన అందరిని ఒక చోట కలుపుతుంది, ఒక చోట కూర్చోబెడుతుంది. కాబట్టి లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక్కొక్కడి దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంటుంది. ఒకటిది అర్జున్ రెడ్డి కథ అవ్వచ్చు, ఒకటిది బాహుబలి కథ అవ్వచ్చు. కానీ డార్లింగ్స్ నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరి దగ్గర కథ ఉంటుంది. ఆ కథ నుంచి ఎంతో కొంత మనం ఇన్స్పైర్ అవుతాం. అండ్ డెఫినెట్లీ ఈ 4 ఏళ్ళు సబ్జెక్టులు ఉంటాయి, 5 ఏళ్ళు అది వేరే విషయం. నీలి నీలి ఆకాశం నాచురల్లీ. ఎందుకంటే యు ఆర్ ఆల్ స్పాయిల్డ్ బై కంఫర్ట్ అండ్ బేసిక్స్ కోసం కూడా కష్టపడలేకపోతున్నాం. ఎందుకు నెంబర్ తక్కువ ఉంది? ఇన్ని కోట్ల జనాభాలో ఇంతమంది విజ్ఞాన్ ఇంతమంది 35 సంవత్సరాల్లో ఇన్ని లక్షల మందిని, 10 లక్షల మందిని పంపించుంటారు కదా బయటికి. ఎంతమంది ప్రతిభలు ఉన్నారు? 1, 2, 3, 4 మేబీ మ్యాక్సిమం 10, 20. మన అందరికీ ఒక ప్రదీప్ అయ్యే కెపాసిటీ ఉంది కదా. ప్రదీప్ మేబీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, ఒకళ్ళు అథ్లీట్ అవ్వచ్చు, ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. వన్ కెన్ బికమ్ అ సైంటిస్ట్. వీ కెన్ ఆల్ బీ బిగ్ రైట్? అందరికీ పొటెన్షియల్, అందరికి అదే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదా, అందరికి అయ్యే ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా. ద డిఫరెన్స్ ఇస్ ఇన్ ద వే యూ పర్స్యూ ఇట్. ఓడిపోతే ఇంట్లో కూర్చుందాము, చిన్న కష్టం రాగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అనుకునే మీ అసహ్యమైన థింకింగ్ ఉంది చూసారా, లెథార్జిక్ థింకింగ్ ఉంది చూసారా. దట్ ఈస్ వాట్ ఇస్ నాట్ టేకింగ్ యూ ప్లేసెస్. ఇంత టాలెంట్ పెట్టుకుని, ది కైండ్ ఆఫ్ టాలెంట్ దట్ యువ్ ఎగ్జిబిటెడ్ ఆన్ ద డయాస్ టుడే, ఐ డోంట్ థింక్ యూ ఆర్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ సిటీ కాలేజ్. ఐఎమ్ షూర్ ఐఎమ్ నాట్ రాంగ్ హియర్ ప్రదీప్. యా, కానీ వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ టు ద టాప్? సార్ చెప్పినట్టు పర్స్యూ చేయలేకపోవడం. ఎందుకు పర్స్యూ చేయలేకపోతున్నారు? హాఫ్ ఎంజాయ్మెంట్, అన్ని హాఫే. 10th చదవడానికి అంత కష్టపడాలా? మన చదువు మనం చదువుకోవడానికి రోజులో ఒక 8 గంటలు, అదే మన లైఫ్. అమ్మ చదివేశాను, నిద్రపోతాను. వాట్ నాన్సెన్స్.
that you should keep in mind. So that is out of that one or two members, Pradeep is one member. I am very happy to know that. Anyway, while maatladtaru vaalla experience ayanni, so listen to them very carefully. Taravata ee meeku pratyekanga nenu kuda anukunnam pratyekanga idi develop idi ee nirolotsam pettadaniki kaaranam entante you have to develop all round personality, not only knowledge coefficient. You have to develop psychological coefficient, emotional coefficient, social coefficient and physical coefficient. All these things put together, all round development. But what is your experience in the last 2 days? Yes, yeah, you must, if you think beyond, I mean, kodiga kuchana aalochiste, there must be change in these 2 days. ఓ వారెల్లో ఉండని రంగులే ఏ రంగుల చీరను నీకునయ్యాలే నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుకాయందు కట్టాలే చెక్కిలిపై చుక్కగా విస్తర్ పెడతాలే నీకైతే తను వంత చుక్కను పెట్టాలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్ది పెట్టుబడుల అంశంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పలు అంశాలపై టీడీపీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా చర్చించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మనోజ్ సుబ్బారావు కోరారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. డివిజన్లలో ఓటర్ లిస్టులను పరిశీలించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని కోరారు. ఎన్నుకునే కార్యక్రమం, మూడవది జరుగుతున్నటువంటి పరిణామాల్లో రేపు డివిజన్ వారీగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలనే దాని మీద, అలాగే నాలుగో అంశంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని మరింత పెద్ద స్థాయిలో మన నియోజకవర్గంలో ఏ విధంగా కార్యక్రమాలు తీసుకొని మేమందరం కూడా పార్టీని పటిష్టపరచుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం, రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వడం, అలాగే క్షేత్రస్థాయిలో మరింత బలోపేతంగా కార్యవర్గాల్ని నిర్మించుకునే కార్యక్రమాన్ని తీసుకోవడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే గతంలో పనిచేశారో భవిష్యత్తులో పనిచేస్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఇద్దాం. వాళ్ళని మాత్రమే పార్టీ కమిటీల్లో అనేకమైన ఒత్తిళ్లు వస్తామండి, ఆ ఒత్తిళ్ళని కాదు వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను నజీర్ అహ్మద్ గారికి కానీ మిగతా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే నాలుగు స్థానిక సంస్థల ఎన్నికలు రాజధాని కేంద్రంలో ఉంది. కార్పొరేషన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని కోల్పోయాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో
మనం విజయం సాధించడం అనేది ఒక చారిత్రక అవసరంగా ఒక ఛాలెంజ్గా ఒక సవాల్గా అందరూ తీసుకోకపోతే మాత్రం దాని ఫలితాలు అందరం అనుభవించాల్సి ఉంటుంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎన్జీఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మేరకు దళిత బహుజన లాయర్ల సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. రాజ్యాంగబద్దంగా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఈ సందర్భంగా సంఘ నేతలు సత్యనారాయణ శ్రీకాంత్ తదితర న్యాయవాదులు పేర్కొన్నారు. దళిత నాయకులపై దాడులు ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. నందిగం సురేష్ గారు బాపట్ల నుంచి భారీ మెజార్టీతో ఒక 10 లక్షల మంది ఓటర్ల మనసును గెలుచుకొని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటరీగా గెలిచిన ఆయన్ని, ఒక దళిత సోదరుణ్ణి, ఒక విద్యావంతుణ్ణి, ఒక సౌమ్యుణ్ణి, ఒక ప్రజాస్వామ్యవాదిని ఈ విధంగా ఈ రాజధాని ముసుగులో పెయిడ్ ఆస్టిస్ట్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నారో ఈ అమరావతి ఏరియాలో, అమరావతి అనే ఒక భ్రమరావతిని కలిగించి అక్కడ గ్రాఫిక్స్లో ఏదో ఇక్కడ పెద్ద జరిగిపోతుందని చెప్పి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు అక్కడ పర్యటనకు వెళితే ఆయన మీద కారం చల్లి ఆయన మీద ఈ విధంగా పర్వతిస్తాం చాలా హేమైంది. మేమందరం ఎస్టీ ఎస్టీ మైనార్టీ కాపు న్యాయవాదులందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాయపూడిలో మహిళల దీక్షలు 74వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వినూత్న ప్రదర్శన జరిపారు. చెడు వినరాదు, చూడరాదు, చెడు మాట్లాడరాదు అంటూ రాయపూడి మహిళలు వైసీపీ ప్రభుత్వానికి హితవు పలుకుతూ ప్రదర్శన సాగించారు. రాజధానిని 3 ముక్కలు చేయవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం సాగిస్తున్న ఉద్యమంలో బయట వ్యక్తులు పాల్గొని తప్పుదోవ పట్టించవద్దని అభ్యర్థించారు. అల్లర్లు సృష్టించడానికి అనేక మార్గాలు వెతుక్కుంటున్న కొందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. 74 రోజులుగా మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా శాంతియుతంగా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అల్లర్లు అశాంతిని సృష్టించకండి. మేము ఏ విధంగా అయితే శాంతియుతంగా ఉన్నామో ఆ శాంతియుతంగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. దయచేసి ఇక్కడ అల్లర్లు సృష్టించే ఆలోచనను మానుకోమని మేము హితవు పలుకుతున్నాం. మా సురేష్ గారు ఎంపీ అయినందుకు మేము చాలా సంతోషపడ్డాం. మాకంటే చిన్నవాడు, చాలా సంతోషపడ్డాం. మనవాడు ఎంపీ అయ్యాడు, మనకు ఇబ్బంది లేదని చెప్పేసి మేము అతనితో మాట్లాడపోయిన మా వాడు ఎంపీ అయ్యా, మా ఏరియా అతను ఎంపీ అయ్యాడు, మాకంటే చిన్నవాడు, చాలా సామాన్య మానవుడు ఎంపీ అయ్యాడని చాలా సంతోషపడ్డాం, గర్వపడ్డాం. కానీ మరి ఆయనకు తెలుసు దళితుల పరిస్థితి ఆయనకు తెలుసు. ఈ రాజధాని గ్రామాల్లో కనీసం ఒక బాత్రూమ్ డోర్ పెట్టుకోలేని పరిస్థితి అన్నమాట. అలాంటి దయనీయ స్థితిలో మరి 2015లో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని ప్రకటించిన తర్వాత దళితులు ఎంతో హ్యాపీగా, అతను కూడా లబ్ధి పొందాడు ఈ రాజధాని వల్ల, భూములు అమ్ముకొని. మరి అతను కూడా భూమి ఉంది, భూములు అమ్ముకోవడం కానీ మరి ఏదో వ్యాపారం చేసుకొని కానీ ఆయనకు కూడా మంచి రోజులు వచ్చినాయి. కలెక్టరేట్ రోడ్లోని భారతీయ విద్యాభవన్లో డాగ్ షో జరిగింది. గుంటూరులో కెన్నెల్ క్లబ్ ఆధ్వర్యం జరిగిన ఈ షోలో వివిధ జాతులకు చెందిన పెంపుడు కుక్కలతో యజమానులు పాల్గొన్నారు. విశ్వాసానికి మారుపేరైన శునకాలతో శనివారం భారతీయ విద్యాభవన్లో డాగ్ షో జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పెంపుడు కుక్కలతో షోలో పాల్గొన్నారు. వివిధ జాతులకు చెందిన కుక్కల విన్యాసాలు, రూపురేఖలు షోలో అందర్నీ అలరించాయి. తమ యజమానుల ఆదేశాలకు అనుగుణంగా శునకాలు చేసిన విన్యాసాలు ఆహుతులను అబ్బురపరిచాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి రమణకుమార్, సిమ్స్ అధినేత భరత్రెడ్డి, న్యాయ నిర్ణేతలు వడ్లమాను రవి, గుంటూరు కెనాల్ క్లబ్ అధ్యకులు రామచంద్రరాజు, సభ్యులు థామస్ సెబాస్టియన్, లక్ష్మీనారాయణ, విద్యాసాగర్, గాయత్రి, తేజస్విని పాల్గొన్నారు. లక్కీ డ్రాలో గెలుపొందిన డాగ్ ఓనర్స్ కు బహుమతులు అందించారు. డాగ్ షోలో ఓవరాల్ ఛాంపియన్షిప్ పొందిన డాగ్ ఓనర్ను అభినందించారు. పెంపుడు కుక్కల సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా డాగ్ షో సాగిందని రామచంద్రరాజు అతిథులు వివరించారు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా గుంటూరు ప్రజలందరూ కూడా స్పందించారు. చాలా రేర్ బ్రీడ్స్, మొత్తం మీద సుమారుగా 27-28 బ్రీడ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినాయి కాంపిటీషన్లో. ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊర్లో ఉన్న డాగ్ లవర్స్ని అందరినీ కూడా ఒక షాట్కి చేర్చి, ఇప్పుడు దాకా కెనల్ క్లబ్ లేదు, గుంటూరు కెనల్ క్లబ్ లేదు, కొత్తగా ఫామ్ చేశాం కెనల్ క్లబ్. ఈ కెనల్ క్లబ్ రిజిస్ట్రేడ్ సొసైటీ కింద చేసాం, ఇప్పుడు దీన్ని కేసీఐకి ఎఫిలియేషన్ చేస్తాం.
నెక్స్ట్ టైం కండక్ట్ చేసేటప్పటికి ఇంకా ప్రొఫెషనల్గా అన్ని సిటీస్లో ఎలా జరుగుతాయో, అట్లాగే కేసీఐ నామ్స్ ప్రకారం, అట్లాగే ఇంకా బాగా ఇప్పుడు జరిగిన దానికంటే కూడా నెక్స్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా పెద్దగా కండక్ట్ చేస్తాం ఈ కార్యక్రమానికి. చాలా బాగా అంటే బ్రీడ్స్ ప్యూర్, ఎంత ప్యూర్గా ఒరిజినల్ బ్రీడో కాదా అనే దానికంటే వాటి హెల్త్, వాటిని ఎలా చూసుకుంటున్నారు ఓనర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు. చాలా అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదు. సో ఇలా ఈ డాగ్ షోస్ వల్ల ఒకళ్ళనొకళ్ళు చూసి డాగ్ హెల్త్ గురించి, ట్రైనింగ్ గురించి, మంచి డాగ్స్ గురించి వాటి అవేర్నెస్ పెంచుకుని ఒకళ్ళనొకళ్ళు చూసి నేర్చుకుని డాగ్ కీపింగ్ అనేది చాలా నీట్గా పెట్టుకుంటే. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 63వ రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు దీక్షల్లో పొన్నూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రాజధాని వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తరలిస్తుందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద శనివారం చేపట్టిన రిలే దీక్షలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఏ రాష్టంలో లేని విధంగా మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ ప్రభుత్వం తెరమీదకు తెచ్చి తీవ్ర గందరగోళం సృష్టించిందని ఈ సందర్భంగా నరేంద్ర ఆరోపించారు. ఉద్యమాలను మరింత ఉధృతం చేసి అమరావతి రాజధాని తరలింపును అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని మార్పు అనే దాని మీద ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆందోళనలు 74 రోజులుగా చేస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి లేకపోవడం బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మనం ఒక్కసారి చూస్తే ఒక ధృతరాష్ట్రుని పాలన కొనసాగుతూ ఉంది. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రజలైతే ఈ రాష్ట్రంలో 151 సీట్లు అపరమైన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క బాధలు కానీ పట్టించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూడటం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఈ రాష్ట్రంలో అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి అనేది మనం చూస్తూ కొనసాగుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు సాయంత్రం బీఆర్ స్టేడియంలో సింహగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐకమత్యంతో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు కోరారు. ఈ క్రమంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, ముస్లిం మత పెద్దలు మౌలానా అనిబుల్లా, ముఫ్తీ అబ్దుల్ బాజిద్ తదితరులు పర్యవేక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రేపు రాబోయే అసెంబ్లీ దాంట్లో పెట్టబోతున్నారనేది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివరంగా చెప్పడం జరిగింది. అతను అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మత కల్లోలంగా సృష్టించేసి అల్లర్లు చెబుతుంది తప్ప గతంలో మరి ఎలాంటిది లేదు. కానీ ఈరోజు ఇలా వచ్చిందంటే మరి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, మళ్ళీ ఒకసారి దీన్ని పునః ఆలోచన చేసి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన కోరుకుంటా. అదేవిధంగా 1వ తారీఖు సంబంధించి విజయవంతం చేయడానికి అన్ని సంఘాలకు సంబంధించి, ఎందుకంటే క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఇంకా అన్ని కులాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వెంటనే ఉపసరించాలని కోరుకుంటూ 1వ తారీఖు జరిగే ఈ సింహగర్జన బహిరంగ సభకు విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న వేళ రాష్టంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భగ్గుమన్నాయి. అదనపు పన్ను పేరుతో రాష్ట ప్రభుత్వం పెట్రోల్పై లీటర్కు 76 పైసలు, డీజిల్పై 1 రూపాయి చొప్పున పెంచింది. విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై టీడీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రజా చైతన్య యాత్రకు పోలీసుల అనుమతి ఉన్నా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు పిలుపునివ్వడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర కొనసాగనివ్వకూడదని డీజీపీకి సీఎం జగన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందు సీఎంతో డీజీపీ ఎందుకు భేటీ అయ్యారని నిలదీశారు. చంద్రబాబుపై విశాఖలో పోలీసుల తీరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు వివరించారు. టీడీపీ నేతలు నక్క ఆనంద్బాబు, ఆలపాటి రాజా, వర్ల రామయ్య ఇతర నాయకులు గవర్నర్ను కలిసిన బృందంలో ఉన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి నక్క ఆనంద్బాబు అన్నారు. చంద్రబాబును అడ్డుకుంది విశాఖ ప్రజలు కాదని, 13 జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ గూండాలని విమర్శించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని మాట్లాడుతున్న పోలీసులు సమాధానం చెప్పే రోజు వస్తుందని అన్నారు. బయట స్థానాల నుంచి, బయట జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని ఎందుకు ప్రివెంట్ చేయలేదు? ది గవర్నమెంట్ అండ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ మిజరబుల్లీ ఫెయిల్డ్.
ఇన్ మెయింటైనింగ్ ల్యాండ్ ఆర్డర్ డే బిఫోర్ ఎస్టర్డే అట్ విశాఖపట్నం. శాంతి భద్రతలు సజావుగా చూడటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు అక్కడ ఉంటే ఒక 10-20 మంది అల్లరి చేస్తుంటే వాళ్ళని కదా మీరు కంట్రోల్ చేయాలి, చంద్రబాబు గారిని కంట్రోల్ చేస్తారా? రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బోరుపాలెం గ్రామ సభలో అధికారులు ప్రకటించిన లబ్దిదారుల జాబితాపై స్థానికులు భగ్గుమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు పొందిన వారికి, అంతకు ముందు పొందిన వారికి ప్రస్తుత జాబితాలో ఇళ్ల స్థలాలు కేటాయించడం అన్యాయమని బోరుపాలెం వాసులు బగ్గుమన్నారు. గ్రామసభలో లబ్దిదారుల జాబితాను పరిశీలించిన స్థానికులు అధికారులపై నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఇచ్చిన స్థలాలను స్వాధీనం చేసుకుంటే సహించబోమని హెచ్చరించారు. ఇప్పుడు ఇయ్యారావు గారు 40 మంది ఫ్లాట్లు వచ్చినాయి, మా 10 పేర్లే ఎందుకు తీశారు అది మాకు చెప్పాలి. ఎవరన్నా తీపిచ్చారా? ఈయన అందరికీ ఏం తీశాడా? ఏ రూల్స్తో తీశాడు, ఏ సెక్షన్తో తీశాడు మాకు చెప్పమనండి. మేము కోరేది అది అది ఎవరు చెప్పకుండా ఆయన తీరుగా మా ఫ్లాట్లు కట్టి వచ్చామండి, 100,000 రూపాయలు కట్టాం వచ్చింది. అయినా కానీ మా ప్రభుత్వం ద్వారా మాకు స్థలం కేటాయించారు, అది వస్తే ఇది వస్తే తెలియదు మాకు. వాలంటీర్ల ద్వారా సర్వే చేయించడం వల్ల ఈ గ్రామంలో 106 పేర్లు ఈ నవరత్నాలు సైట్లోంచి ఎనేబుల్ చేయడం జరిగిందండి. 106 పేర్లోంచి గతంలో పిఎంవై స్కీమ్లో కవర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 10 మంది ప్లస్ ఒక 8-18 మంది పేర్లు మన వాళ్ళు వాలంటీర్లు ఇప్పుడు మన గ్రామ సభలో వెరిఫై చేయడం జరిగింది. ఈ 18 మంది పేర్లు నవరత్నాల సైట్లోంచి ఎలిజిబుల్ నుంచి ఎలిజిబుల్కి సిఫార్ చేయడం జరుగుతుంది. రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని పునఃపరిశీలన చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు దళిత గిరిజన సమస్యల పరిష్కారం కొరకు శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వలన ఎస్సీ ఎస్టీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా సంఘ నాయకులు రాఘవులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రిజర్వేషన్ల తీర్పులో సవరణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు లేకపోతే ఏ ఉద్యోగంలో అయితే నియమించబడ్డారో ఆ ఉద్యోగంలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక విధంగా బలహీన వర్గాల్ని అణగదొక్కే విధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయి. అందుకని చెప్పి ఈ రిజర్వేషన్ల మీద ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, దీన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ కూడా కోర్టులకు వెళ్లకుండా నిరోధించాలని, రిజర్వేషన్లు కొనసాగించడం ద్వారానే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని, ఆర్థిక వివక్షత కానీ సామాజిక వివక్షత కానీ తొలగిపోతుంది అనేది రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన దానికి అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలుగు యువత ఆధ్వర్యంలో విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అరాచకాన్ని ఖండిస్తూ నగరంలో ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనుపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు. మా వైసీపీ మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు చేసిన అరాచకాన్ని జిల్లా తెలుగు యువత, నగర తెలుగు యువత తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నీ తండ్రి రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు చేసిన పాదయాత్రని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అడ్డుకుంటే మీరు కాలు బయట పెట్టేవాళ్ళు అని అడుగుతా ఉన్నా. నువ్వు నిన్న విశాఖపట్నంలో 300 మంది వైసీపీ బిర్యానీ బ్యాచ్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి కారు కట్టంగా కూర్చోబెట్టి మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ని ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా, మిస్టర్ గౌతమ్ సవాంగ్ నీకు చేత కాదు, నువ్వు పరిపాలనా అధ్యక్షుడు కాదు, నీ వల్ల పోలీసులందరికీ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులందరూ కూడా నీ వల్ల మాటపడాల్సి వచ్చింది. కొత్తపేట సెలక్కాయల ఫ్యాక్టరీ రోడ్లో ఈరోజు నూతనంగా సిటిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభిస్తున్నట్లు ఆర్గనైజర్ డాక్టర్ బాలకృష్ణ తెలిపారు. రాష్ట హోంమంత్రి సుచరిత స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సిటిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ బాలకృష్ణ తెలిపారు. 50 పడకలతో ఓపీ ల్యాబ్, ఫార్మసీ తదితర సేవలతో గుండె, నరాలు, ప్రసూతి, ఆర్థో తదితర అత్యవసర సాధారణ సర్జరీ వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా ఓపీ ల్యాబ్ సేవల్లో రాయితీలను 10 రోజులు అందిస్తామని డాక్టర్ బాలకృష్ణ తెలిపారు. డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి డాక్టర్ నాగార్జునతో కలిసి
కొత్తపేట హాస్పిటల్లో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం రేపు మధ్యాహ్నం 11:30 గంటలకు సో సిటిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని న్యూ హాస్పిటల్ మన సెనకేల్ ఫ్యాక్టరీ రోడ్లో మొదలు స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మేము డాక్టర్స్, మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ ఆర్ బాలకృష్ణ న్యూరాలజిస్ట్, అలాగే డాక్టర్ కపిల్ జనరల్ ఫిజిషియన్, అలాగే డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఆర్థోపెడిషియన్, అలాగే డాక్టర్ మురళీకృష్ణ కార్డియాలజిస్ట్, అలాగే డాక్టర్ సృజన గైనకాలజిస్ట్. ఈ సేవలు అనేవి మనం రేపటి నుంచి మొదలు పెడుతున్నాము. మన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు డాక్టర్ మేకపాటి సుచరిత గారు రేపు ఉదయం వచ్చేసి దీన్ని ఓపెనింగ్ సెరమనీకి ఇచ్చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఈ గుంటూరులో అలాగే పరిసర ప్రాంత ప్రజలకు మేము సేవలు అందిస్తున్నాము. మేమందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఒక టీమ్గా, కొత్త టీమ్గా ఫామ్ అయ్యి ప్రజలకి మరింత చేరువయ్యే ఉద్దేశంతో, అలాగే మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ న్యూ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు ఓపెనింగ్ వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నామండి. పాల్గొన మాసంలో అనంతవరంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునాళ్లు 4 శనివారాలు జరుగుతున్నాయి. మొదటి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పొంగళ్లు పొంగించుకుని తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రభలు కట్టుకుని మేళతాళాలతో భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాల్గొన మాసంలో జరిగే కార్యక్రమాల గురించి పూజారి శర్మ మీడియాకు వివరించారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము అనంతవరం, ఈ యొక్క పాల్గొన మాసం చాలా విశిష్టమైన మాసం. ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ సంవత్సరం మనకి 4 శనివారాలు వచ్చినాయి. మనకి ఇది మొట్టమొదటి శనివారం, 29వ తారీఖు ఈరోజు. రేపు 7వ తారీఖు 2వ శనివారం, 14వ తారీఖు 3వ శనివారం, 21వ తారీఖు 4వ శనివారం, 25 ఉగాది పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమం భాగంగా 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మన దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం 9 గంటల సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7 గంటల సమయంలో స్వామివారికి అశ్వవాహన సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వార్తల తర్వాత సమాప్తం. నమస్కారం.